75 సంవత్సరాల్లో జరగలేదు. తమ్ముడు రాజీనామా చేసినందుకు తమ్ముడికి నా హృదయపూర్వక వందనాలు. అయితే ఒకటే తమ్ముడిని కోరేది, తమ్ముడా నువ్వు మంచోడవని విన్నాను, ఈ ఒక్కసారి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యే ఎంపీ చేశారు, ఈ ఒక్కసారి మాత్రం నువ్వు నిలబడద్దు, ఒక్క 6 నెలలు అవకాశం, కావాలంటే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు, నేను డప్పిస్తా, నా డప్పితే మీరందరూ అభివృద్ధి చేయండి, కానీ దేశానికి బుద్ధి చెప్తాం. ఈ కుల, ఈ కుటుంబ, ఈ కుట్ర, ఈ అవినీతి పార్టీలకి వద్దు, మాకు మేమే మాకు ముద్దు, మీరు మాకు ముద్దు. వాళ్ళు కొట్టకండి, వాళ్ళు తిట్టకండి, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, మనం అలా తిట్టకూడదు. మన ఓటు మనం వేసుకుందాం, అందరి చేత ఓటు వేద్దాం. చెప్పండి, నేను కనీసం 100 మందితో ఓట్లు ఇస్తాను అన్న వాళ్ళు చేయొద్దండి. రే కెమెరాలు చూపించరు, ఎవరు చేయొద్దట్లేదు, రే కెమెరాలు తీయండి, ఎమ్మెల్యేలో ఉన్నది ఫోటో తీయండి, ఎవరు 100 ఓట్లు వేయించారో వాళ్ళు ఫోటోలు తీయండి. అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళకి ఉచిత హాస్పిటల్లో ఎంట్రీ ఇవ్వం. ముఖ్యమంత్రి గారి గురించి మంచి మాట చెప్తా, మన ముఖ్యమంత్రి గారికి రాత్రి స్వప్నం వచ్చుంటది, నేను ప్రార్థించా, ఏంటి పాలగారు నేనంటే నిజంగా ఆయనకు గౌరవం, ఇది జోక్ కాదు. అంటే 8 సంవత్సరాలు 5 లక్షల కోట్లు అప్పు చేయరు, నన్ను వాడుకుంటే ఇప్పుడు బీజేపీ వాడుకుంటున్నారు, వాళ్ళకి 100 కోట్లు ఇప్పిస్తున్నాను. 3 వారాల క్రిందట ప్రధానమంత్రి మొదలుకొని పెద్ద మంత్రులందరూ నేను మాట్లాడుకు వచ్చారు. ముఖ్యమంత్రి గారు 8 సంవత్సరాల నుంచి మీరు పలకపోలేదు, నేను పిలుస్తున్నా 8 సంవత్సరాల నుంచి, మీరంటే నాకు ఇష్టం, నేనంటే మీకు ఇష్టం. ఒకటే ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నా, ఈ ఒక్కసారి, ఈ ఒక్క 6 నెలలు మన టిఆర్ఎస్ పార్టీ వద్దు, ప్రజాశాంతి పార్టీ ముద్దని వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తే మంచిదని, అభివృద్ధి చేద్దామని కోరిక వినపం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి గారు మన మాట వినాలని, దేవుడు వారిని దీవించాలని, వారి ద్వారా ప్రజాశాంతి పార్టీని ఆశీర్వాద సభ అని ఒకరు, ఆత్మగౌరవ సభ అని ఒకరు, కర్మ సభ అని ఇంకొకరు, ధర్మ సభ. నిజంగా ధర్మం ఉంటే మా మునుగోడు ప్రజలు మమ్మల్ని మేము ఓటేసుకోనివ్వండి, వేసుకుందావా, మన ఓటు మనకే, మళ్ళీ వేసారా, ఒరే 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 కెమెరాల్లో చూడండిరా, మళ్ళా వాళ్ళకి ఓటేసారా, దేవుడు కూడా క్షమించడు. పాలన రావాలి, మారాలి, మరి మీ పని మీరు చేయాలి, నా పని నేను చేస్తాను, దేవుడి పని దేవుడు చేస్తాడు. కులాల మతాల మధ్య మనకు చిచ్చు వద్దు, చిచ్చు వద్దు. మీరందరూ 100 మందిని తీసుకొని రండి, ఇంకా 3 నెలలు ఉంది సభాష్, మీరు ఒక్కొక్క గ్రూప్ లో 500ని చేర్చండి. నిజంగా మీరు సర్పంచ్ అవ్వాలన్నా, ఎంపీటీసీలు అవ్వాలన్నా, ఎమ్మెల్యేలు అవ్వాలన్నా, రేపు మధ్యాహ్నం 4 గంటలకు వినండి, రేపు మధ్యాహ్నం 4 గంటలకు అమీర్పేట హైదరాబాద్ రండి, నేను మిమ్మల్ని కలుస్తా. ఏమైనా రేపు మధ్యాహ్నం నా మాట, దేవుని మాట మాటిస్తే ఎప్పుడు తప్పను. ఇదే ప్రజాదరణ, 100 మంది ఒక్కరికి 1 రూపాయి ఇవ్వకుండా మీడియా మిత్రులు చౌతున్నారు. ఆపరా, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
పార్టీలు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా వందల మంది నాయకులు స్టూడెంట్స్ లీడర్స్ కావాలి, అభివృద్ధి కావాలి, మా ఓటు మాకు, మాకు మీరు వద్దు అని ఉన్న మూడు పార్టీలకి ప్రజలు ఒక మెసేజ్ పంపిస్తున్నారు. 175 గ్రామాల్లో నుండి గ్రామానికి ఒక కోఆర్డినేటర్, అలాగే 7 మండలాల నుండి మండలానికి ఒక కోఆర్డినేటర్, ఒకరికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా వచ్చి ఇలా కష్టపడ్డు అది గొప్పతనం. అందుకే నేను కోరేది ఏంటంటే ఆత్మగౌరవ సభని ఒకరు, ఆశీర్వాద దీవెన సభని ఇంకొకరు రేపు ఎలుట పెడుతున్నారు. ఆత్మగౌరవం ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే ప్రజాశాంతి పార్టీ మునుగోడలో గెలవడమే, మార్పు రావడమే. మీరు చేయని అభివృద్ధి 75 సంవత్సరాల్లో మునుగోడు ఎలక్షన్ అయిన ప్రజాశాంతి పార్టీ గెలిచిన 6 నెలల్లో చేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం, సూపర్ స్పెషాలిటీ, రైతులకు అండగా, ఉద్యోగులకు అండగా అన్ని రకాల అభివృద్ధి చేసి చూపిస్తాం. సంగారెడ్డి సదాశివపేట 1200 ఎకరాల్లో 30 సంవత్సరాలుగా చేసినట్టు. అందుకనే ఈరోజు మార్పు కొరకు ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు వస్తుంది. మూడు పార్టీలు ఓటుకు 3 లక్షల రూపాయలు ఇస్తారట ఒక్కొక్కరు, 9 లక్షల రూపాయలు ఇచ్చిన తీసుకుంటారు. కానీ ఈ 3 పార్టీలకి ఓటు వేయరని వారికి తెలుసు. మీడియా ఓనర్స్, మీడియా మిత్రులు, ఈ సత్యాన్ని మీరు ప్రకటించండి. మునుగోడుని రక్షిద్దాం, దీవిద్దాం. మునుగోడు ద్వారా దేశానికి, రాష్ట్రానికి మార్పు తెద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.